విజయవాడ మీదుగా వెళ్లే రైలుకు కనకదుర్గ ఎక్స్ప్రెస్ పేరు పెట్టాలని రైల్వే శాఖను కోరతామని దుర్గకుడి చైర్మన్ పైల సోమినాయుడు తెలిపారు. పాలక మండలిలో ఈ అంశంపై చర్చించారు. 2021-22 ఏడాది గాను 178 కోట్ల రూపాయల బడ్జెట్ కు పాలక మండలి ఆమోదం తెలిపింది. విజయవాడ నగరంలో ముఖ్య కూడళ్లలో ఆలయం తరఫున ఆర్చులు ఏర్పాటు చేస్తామని చైర్మన్ తెలిపారు. అంతేకాదు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు సోమినాయుడు తెలిపారు.